హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజుటి ప్రోమోలో బుజ్జమ్మ వాళ్ళందరూ కూడా వరండాలోకి వస్తారు. తర్వాత పురందరి బిడ్డను ఎత్తుకొని ఉంటే శృతి గుమ్మడికాయతో దిష్టి తీస్తుంది. దిష్టి తీసేశాను కదా, ఇక లోపలికి పదండి అని శృతి అంటూ ఉంటుంది. అప్పుడు బుజ్జమ్మ ఆగు శృతి అని అంటుంది. దాంతో శృతి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు అని అడగడంతో, నేను రెండు గుమ్మడికాయలు కదా తీసుకురమ్మన్నాను, నువ్వేంటి ఒకటే తెచ్చావు అని బుజ్జమ్మ శృతిని అడుగుతుంది. దిష్టి తీసేశాను కదా అత్తయ్య, ఇక రెండోది ఎందుకు అని శృతి అంటుంది. నేను రెండోది తీసుకురమ్మనింది అక్షర కోసం. అక్షరకి దిష్టి తీయాలి శృతి, నువ్వే అక్షరకి దిష్టి తీ అని బుజ్జమ్మ శృతితో చెప్తుంది. ఆ మాటలు విన్న శృతి ఒక్కసారిగా మరింత షాకుకు గురవుతుంది. అప్పుడు శృతి అక్షర సైడు చూస్తే అక్షర కళ్ళెగరేస్తూ శృతిని చూస్తూ ఉంటుంది. శృతి కోపంగా రగిలిపోతూ అక్షర సైడు చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ అక్షరకి దిష్టితి అని చెప్పటంతో అరవింద్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. బుజ్జమ్మ శృతికి దిష్టి తీయమని చెప్పటంతో చేసేదేమీ లేక శృతి ఇంకొక గుమ్మడికాయ తీసుకువచ్చి అక్షరకి తానే స్వయంగా దిష్టి తీస్తూ ఉంటుంది. అంతా చూస్తున్న బుజ్జమ్మ భర్త కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి శృతి ఇంకే విధమైన ప్లాన్లు వేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.